పనులు మొదలు పెట్టాడుగా పిల్ల వెబ్సైట్ల నుంచి బడా మీడియా కంపెనీల దాకా ఆయన మరణాన్ని ధృవీకరించాయి మృతదేహం తాలూకా ఫోటోలు కూడా ప్రచురించాయి భూగోళమంతా వాటిని నమ్మడానికి సిద్ధపడిన ఒకే ఒక్క వ్యక్తి మాత్రం వాటిని తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు అవును ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించడం నిజం కాదని ఆయన సేఫ్గా ఉన్నారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిందే నిజమైంది ఇరవై రోజుల గ్యాప్ తర్వాత పుకార్లకు చెక్ పెడుతూ కిమ్ ప్రజల ముందుకు వచ్చారు ప్రియమైన శత్రువు పునరాగమనాన్ని ట్రంప్ సెలబ్రేట్ చేసుకున్నారు ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పూర్తి ఆరోగ్యంతో ఉండడం మళ్ళీ ప్రజల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉందని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు అంతేకాదు సున్ఛాన్ సిటీలో కిమ్ ఎరువుల ఫ్యాక్టరీను ప్రారంభిస్తోన్న ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు ఒకప్పుడు ఆటం బాంబులు వేసేస్తానంటూ ఒకరినొకరు తిట్టుకున్న ఈ ఇద్దరు నేతలు ఆ తర్వాతి కాలంలో శాంతి చర్చల ద్వారా దగ్గర కావడం తెలిసిందే కాగా కిమ్ బతికే ఉన్నారనడానికి ఆధారంగా కొరియన్ మీడియా విడుదల చేసిన ఫోటోలు నిజమైనవో కావో వైట్ హౌస్ అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇంకా నిర్ధారించలేదు ఆలోపే ప్రెసిడెంట్ ట్రంప్ హర్షాత్ రేఖలు వ్యక్తం చేయడం గమనార్హం ఊబకాయం స్మోకింగ్ పని ఒత్తిడి కారణంగా కిమ్కు గుండె జబ్బు వచ్చిందని రహస్య ప్రాంతంలో చేయించుకున్న ఆపరేషన్ వికటించడంతో ఆయన స్థితిలోకి వెళ్లిపోయారని కిమ్ మరణం దాదాపు ఖరారు కావడంతో ఆయన చెల్లెలు కిమ్ జాంగ్ అధికార పగ్గాలు చేపడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ గత శుక్రవారం కిమ్ పునః దర్శనంతో అవన్నీ తప్పని తేలిపోయింది అధినేత పునరాగమనానికి సూచనగా ఉత్తర కొరియా సైనికులు దక్షిణ కొరియా సరిహద్దులో బుల్లెట్ల వర్షం కురిపించారు మా బంకర్లు పోస్ట్లే టార్గెట్గా నార్త్ కొరియా సైనికులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు దీనిపై విచారణ జరుపుతున్నామని సౌత్ కొరియా అధికారులు ప్రకటించారు దాదాపు ఇరవై రోజుల తర్వాత కిమ్ పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వడంతో ఆయన మరణంపై సాగిన చర్చకు ఫుల్ స్టాప్ పడింది కానీ జనం ముందుకు రావడానికి ఆయన ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారనే అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి నార్త్ కొరియా అధికారిక మీడియా శుక్రవారం విడుదల చేసిన ఫోటోల్లో కిమ్ కుడి చేతి మణికట్టు వద్ద పంక్చర్ గుర్తులుండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి కిమ్ చేతిపై గుర్తులు రేడియల్ ఆర్టరీ పంక్చర్ లాగా కనిపిస్తున్నాయి తరచూ స్టాంట్ ప్లేస్మెంట్ కోసం కొరోనరీ ఆర్టరీలను యాక్సెస్ చేయడానికి ఈ విధానాన్ని వాడతారని నిపుణులు చెప్పిన అభిప్రాయాన్ని పలు వార్తా సంస్థలు ప్రచురించాయి